దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. నమస్తే, నేను కవిత. ఒక ఫోటో వైరల్ గా వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇంతకు ముందే స్ప్రెడ్ అయినటువంటి ఆ ఫోటో వెనుక నిజమెంత ఫ్యాక్ట్ చెక్ చేసి చూద్దాం. ఈ ఫోటో ఈ రోజు ఉదయం నాకు వాట్సాప్ లో వచ్చింది. ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి అత్యున్నత స్థానానికి చేరుకునే రోజు దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అన్నారు అన్నట్టుగా ఒక ఫోటో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత ఫ్యాక్ట్ చెక్ చేసి చూడడానికి గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ఇది ఈరోజు నాకు వాట్సాప్ లో వచ్చింది. కానీ ఇంతకంటే ముందు నుంచి కూడా ఈ ఫోటో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ట్విట్టర్లో ఫేస్బుక్లో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో సర్క్యులేట్ అవుతోంది. హిందీ ఇంగ్లీష్తో పాటుగా తమిళ్లో కూడా ఇదే ఫోటో ఇదే మెసేజ్తో సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫోటో మనకి హిందీలో కనిపిస్తోంది. December 19, 2022 కనిపించినటువంటి ఒక ఫోటో. ఇదే ఫోటోని వియర్ అగేన్స్ట్ రిజర్వేషన్స్ అంటూ July 23, 2022 సేమ్ ఇది తమిళ్లో కనిపిస్తున్నటువంటి మరో కంటెంట్ మనకి July 22, 2022 కనిపిస్తోంది. ఇంతకు మించి అంబేద్కర్ ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పారు, లేకుంటే ఏ సెక్షన్ ప్రకారం చెప్పారు, లేకుంటే ఏ రోజున చెప్పారు అనేటువంటి డేట్ లైన్ కానీ ఏది ఆ ఫోటోలో ఇంతకు మించి కనిపించలేదు. సో దీన్ని బేస్ చేసుకొని మనం చూస్తే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. ఈ స్ప్రెడ్ అవుతున్నటువంటి మెసేజ్లు ఈ ఫోటో అంతా కేవలం 2022 దగ్గర నుంచి సర్క్యులేట్ అవుతున్నట్టు గమనించవచ్చు. అది కూడా ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ తమ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ద్రౌపది ముర్మును అనౌన్స్ చేసిన దగ్గర నుంచి June 21, 2022 తమ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది ద్రౌపది ముర్ముని. ఇక ఆ తర్వాత July 22, 2022 ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా భారతదేశానికి ఎలక్ట్ అయ్యారు. సో అదే సీజన్ నుంచి మనకు ఈ వైరల్ ఇమేజ్ సర్క్యులేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. రాష్ట్రపతిగా ఒక ట్రైబల్ ఉమెన్ ఎలెక్ట్ అయిన తర్వాత భారతదేశంలో రిజర్వేషన్లు వద్దని అంబేద్కర్ అన్నారు. గూగుల్లో సెర్చ్ చేసి చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలాంటి వార్త మనకి కనిపించలేదు. సో గూగుల్ కీవర్డ్ సెర్చ్, దీంతో పాటుగా అడ్వాన్స్డ్ గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ఏ ఒక్క వార్త కూడా కనిపించలేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గూగుల్లో ఆల్లో చూసినప్పుడు ఎలాంటి వార్త కనిపించలేదు, న్యూస్లో చూసినప్పుడు కూడా ఎలాంటి వార్త కనిపించలేదు. అయితే పర్టికులర్గా మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో చూసుకున్నట్టయితే అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి అన్ని బుక్స్తో పాటుగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు హిందీ ఇంగ్లీష్ వెర్షన్కి సంబంధించినటువంటి అన్ని వాల్యూమ్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాల్యూమ్స్లో కూడా ఎక్కడా కూడా భారతదేశానికి ఒక ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రిజర్వేషన్లని తొలగించండి అంటూ అంబేద్కర్ చెప్పినటువంటి ఇప్పుడు వైరల్గా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక కామెంట్ అనేది ఇందులో కనిపించలేదు. జూలై 2020 నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఒకవేళ ఇలాంటి వైరల్ ఇమేజ్ లేకుంటే వైరల్ వీడియో కనుక మీకు సర్క్యులేట్ అవుతుంటే నిజంగానే ఆ వార్త నిజమేనా, అందులో వైరల్గా ఉందా లేకుంటే మిస్ఇన్ఫర్మేషనా డిసిన్ఫర్మేషనా తెలుసుకోవడానికి ఒకసారి గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూడండి. లేకపోతే అందులో డేట్ లైన్ ఏమైనా ఉందా, ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి గతంలో వార్తలు వచ్చాయా, లేకుంటే దానికి సంబంధించి ఏమైనా ఫ్యాక్ట్ చెక్స్ అనేవి ప్రచురితం అయ్యాయా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఒకసారి ఫార్వర్డ్ చేసే ముందు ఇవన్నీ మీరు మీ అంతట మీరు క్రాస్ చెక్ చేసి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ద్రౌపది ముర్ముకి సంబంధించి సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ ఇమేజ్లో ఎలాంటి వాస్తవం లేదు.